కర్ణాటక ఎన్నికల నగారా మోగింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడుదలలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కర్ణాటకలో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని ఈసీ కల్పించింది. 80 ఏళ్లు దాటిన వారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించింది. మే 10న రాష్ట్ర అసెంబ్లీకి ఎలక్షన్ నిర్వహించనున్నట్లు సిఎసి వెల్లడించింది. మే 13న ఎన్నికల ఫలితం వెలువడుతుంది. మే 24తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. కర్ణాటకలో 224 స్థానాలకు గాను 36 ఎస్సీ, 15 ఎస్టీ, 173 జనరల్ స్థానాలుగా నిర్ణయించినట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలిపింది. రాష్ట్రంలో 224 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు. ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్ కు 75, జేడీఎస్ కు 28 స్థానాలున్నాయి. మొత్తం 5,21,00,000 మంది ఓటర్లున్నారు. బీజేపీ 150 స్థానాల్లో లక్ష్యంగా గెలుపును టార్గెట్ గా పెట్టుకుంది. విద్యా ఉద్యోగ అవకాశాల్లో లింగాయత్ వర్గాలకు 4% రిజర్వేషన్లను బీజేపీ కల్పించింది. 93 స్థానాలకు అభ్యర్థులను జేడీఎస్ ప్రకటించింది. బీజేపీ ఏప్రిల్ 1వ వారంలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ 124 మందికి టికెట్లు కేటాయిస్తూ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఇక పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.